ఎవరు చెప్తుంటారు. కానీ పాప సర్గం అనేటువంటిది, ఇటువంటి ఆత్మీయ కలయిక అనేటువంటిది సమావేశాలు నడుపుకుంటున్నప్పుడు ముఖ్యంగా యువతులందరికీ ఒక దశాదిశ నిర్దేశించేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి పెద్దల యొక్క బాధ్యత అనేటువంటి సందర్భంగా మనం చేస్తున్నాం. రాజకీయాలు అనేటువంటి ఉంటుంటాయి పోతుంటాయి, కానీ సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతం అనేటువంటిది మాత్రం ఎవరి రాజకీయ నాయకులు అనేటువంటిది ఎవరి అవసరాల కోసం అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేటువంటిది నా పార్టీ మాత్రమే తప్ప నా కులం మాత్రం మారనేటువంటి అటువంటి విధంగా సంఘం అందరూ కూడా ఎప్పుడు కూడా ఆలోచన చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి నాయకులందరికీ, యువతులందరికీ కూడా. ఇక రెండవది, ఈ సంఘానికి ఎవ్వరికే మనం వ్యతిరేకం కాదు. ఏ సంఘంతో కూడా అందరూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సంఘటితంగా ఉండేటువంటి సంఘం అనేటువంటిది ఒక బలం. ఆ బలం వేరే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళందరూ కూడా వీళ్ళతోటి కలిసి ఉంటే మాకు రక్షణ ఉంటుంది, మాకు సహకారం కోరుతుంది అనేటువంటి విధంగా మనం ప్రవర్తించాలి. ఇక్కడ ముఖ్యంగా యువత అందరికీ ఒక విషయం నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు తప్పుడుగా అనుకోకలొద్దు. నువ్వు మంచి పని చేసేవంటే ఫలానా సాయిబాబా మంచి పని చేశాడు, ఫలానా పుల్లయ్య మంచి పని చేశాడు, ఫలానా ఎల్లయ్య మంచి పని చేశాడు అంటాడు. నువ్వు ఎల్లో పని చేస్తే మాత్రం కాపాడిన అందరినీ తిట్టేటువంటి పరిస్థితులు ఉంటుందనేటువంటిది యువత గమనించాలి. నువ్వు మంచి చేస్తే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచి చేస్తే నీకు మాత్రమే పరిమితం అవుతుంది, నువ్వు చెడ్డ చేస్తే మాత్రం ఈ జాతి మీద మర్చిపడేటువంటి ప్రమాదం ఉంది. ఆ విధంగా యువత ఆలోచన చేయాలనేటువంటిది మనం చేస్తున్నాం ఈ సందర్భంగానే. తర్వాత ఇప్పుడు నేను ఎమ్మెల్యేనైనా మంత్రినైనా ఇంకోటైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా పాపం ఎవరిని ఉత్తరించలేను ఎవరో కూడానే మీరు గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి ఉపయోగపడతానని చెప్తే నీ కష్టం మీద మాత్రమే నువ్వు పైకి రాగలుగుతావు తప్ప ఎవడో ఎవరిని బాగు చేసేటువంటి కష్టం మాత్రం ఉండదు. కానీ ఆ సంతోషం కానీ ఆ గర్వం కానీ ఆ గొప్పతనం కానీ ప్రతి పాపుల్లోని కూడా కనపడతాడు. ఏ పార్టీలో ఎవడు ఏ పార్టీలో ఉన్నా ఆ సంతోషం ఆ ఆనందం తప్పకుండా ఉంటుంది. నువ్వు బాగుపడటం అనేటువంటిది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది, నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఎవడో పట్టుకొచ్చేసి మనకి మంత్రిగా ఉంటారో ముఖ్యమంత్రిగా ఉంటారో మనకి పట్టుకొచ్చేసి కట్ల కోట్ల కట్టేసి ఇచ్చేసేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. కానీ నీకు అవసరమైతే ఒక ధైర్యం, ఒక భరోసా, నా వాళ్ళు అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళగలుగుతావు ఏ పనిగా అయినా సరే. నువ్వు దీనికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇక్కడ రాజకీయాలు అనేటువంటిది ఎవరి అవసరాల కోసం ఎవరికి నచ్చిన పరిస్థితిగా ఉండవచ్చు, సంఘం అనేటువంటిది మాత్రమే శాశ్వతంగా ఉండేది. ఈ సంఘం అనేటువంటిది ఎప్పుడు ఐకమత్యంగా ఉండాలి. ఏ దేనికి ఐకమత్యం అంటే ఎవరి మీద దెబ్బలాడగడానికి ఐకమత్యం కాదు. సంఘంలో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే నలుగురు కూర్చోబెట్టి వాళ్ళకి న్యాయం చేయడానికి సంఘం అవసరం ఉండాలి. ఎవరన్నా చాలా పేదవాళ్ళు మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పాప కులంలో చదువుకునేటువంటి అమ్మాయిలకు కానీ పెళ్ళిళ్ళు చేయలేనటువంటి సంసారాలు కానీ అనేక విధాలుగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి సంఘటితంగా అందరూ అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి సంఘం అవసరం. దీనికి మాత్రమే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి అందరూ ఐకమత్యంగా ఉండటం. సంఘం ప్రతి వాళ్ళకి సంఘాలు ఉన్నాయి, సంఘాలు తప్పడకూడదు. ఆ సంఘాలు అనేటువంటి ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విధంగా మన ప్రవర్తన ఉండకూడదు. ఎవరో ఎవరికాలో సమాజంలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఐకమత్యంగా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. ఆ ఐకమత్యం అనేటువంటిది ఏ విధంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళకి ఏ విధంగా అనేటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. తర్వాత సమాజంలో మనం అందరితో పాటు మనం ఉండాలంటే సమాజం అందరూ బాగోవాలి. ఆ సమాజంలో నా కులం కూడా ఉండాలని కోరుకునేటువంటి విధంగా మనం ఆలోచించాలి. అందరూ బాగోవాలి, అందరిలోని నా సమాజ వర్గం కూడా దాంట్లో ఉండాలి. తర్వాత
ఒక మనిషి జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలంటే వాడి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. విద్య అనేటువంటిది మనిషికి మీ జీవితాన్ని మార్చగలిగినటువంటిది ఎవ్వరూ కాదు. నువ్వు చదువుకున్నటువంటి విద్య వల్ల ఈవేళ మీ స్థాయి కన్నా వెళ్ళగలిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది నువ్వు శ్రద్ధగా చదువుకుని ముందుకెళ్ళవలసినటువంటి విద్యని మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఈరోజు ఈ సామాజిక వర్గంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు. అప్పటికే ఇప్పటికే చాలా తేడా, ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ సమాజంలో గౌరవపరంగా కానీ అనేక రకాలైనటువంటి మార్పు వచ్చింది ఈ రోజు. దీన్ని ఇంకా మన ముందు తరాల వాళ్ళకి ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందడానికి మనం చేయవలసినటువంటి ప్రయత్నం, మనం చేయవలసినటువంటి సహకారం, మనం చేయవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇది రాజకీయ వేదిక కాదు కాబట్టి ఆ దిశగా నేను మాట్లాడలేదు, సామాజిక సమావేశం కాబట్టి మనకు మన మన అన్నదమ్ముల యొక్క మన కుటుంబం యొక్క ఆత్మీయ సమ్మేళనం కాబట్టి దీంట్లో మీ అందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పగలుగుతున్నాను. సంగీత్ వెంకటరెడ్డి గారు ఆ రోజు స్వర్గీయ సంగీత్ వెంకటరెడ్డి గారు ఆ రోజు స్వర్గీయ సంగీత్ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఒక జమీందారుని దీక్కున్నాడు. ఆ జమీందారుని దీక్కున్నటువంటి రోజుల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే దేన్నైనా సరే మనం సాధించగలం అనేటువంటి ఒక ధైర్యం అనేటువంటి వచ్చింది. డబ్బుని దీక్కోలేదు ఆయన, ఆయన ఊరెత్తి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఆర్థిక పరంగా. ఆ రోజు ఆ జమీందారులకి ఉండేటువంటి ఆర్థిక పరంగా చూసుకుంటే ఎంతో కాదు, కానీ మీ సంఘం యొక్క శక్తి ఏంటనేటువంటిది ఆయన నిరూపించడం జరిగింది. ఒక్క సంఘం ఓట్లేస్తేనే గెలిచినటువంటి వ్యక్తులు ఎవరో ఉంటారు. ఈ సమాజంలో అనేక మంది సహకారం ఉంటేనే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒక్క గుణం వల్ల ఒక్క సామాజిక వర్గం వల్ల ఏది సాధ్యం కాదు. ఇక్కడ రాజకీయాలు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్నగా ఒక విషయం చెప్తాను. 3% ఉన్నటువంటి రెడ్లు 5% ఉన్నటువంటి కమ్మవర్ అని చెప్పేసి మన సంఘం మీటింగ్లో అనేక సందర్భాలు కానీ మాట్లాడుతుంటాను. 3% ఉన్నటువంటి రెడ్లు 5% ఉన్నటువంటి కమ్మవరం తిప్పుకోవడం కాదు, అలా స్థాయికి ఎదగాలి, ఎదగలిగారంటే ఏ విధంగా ఎదగలిగారు అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవడం నేర్చుకోండి. ఎవరో నామినేట్ చేసి అక్కడ ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టలేదు వాళ్ళందరినీ, ఆ రెడ్లు కానీ ఆ కమ్మవారిని కానీ, వాళ్ళు ఆ స్థాయికి ఎదగలిగారంటే సమాజంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా పైకి వచ్చారు, ఏ విధంగా ఒకరికొకరు సహకారం అందించుకున్నారో దాన్ని చూసి మనం నేర్చుకోవాలన్నటువంటి అవసరం ఉందనేటువంటిది నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం, నా అనుభవం అనేటువంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను. దయచేసి మనం అందరం కూడా మన సంఘం ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, సమాజంలో మనందరం కలిసి ఉందాం. మనతోటి పాటు చిన్న చిన్న సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం అండదండగా ఉండి ఒక భరోసాని ఒక నమ్మకాన్ని కల్పించేటువంటి విధంగా మనం ఉండాలనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీ అందరికీ ఒక విషయం చెప్పాలక్కడ నేను ఇది ఇది మన కుటుంబ వేదిక కాబట్టి ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి, తెలియపరచాలి. నేను మెండపేటలోనే ఉంటున్నాను, మెండపేటలో ఇల్లు కూడా కట్టబోతున్నాను అనేటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. రాజకీయం అనేటువంటి ప్రసంగం కాదు, ఒకసారి నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడ మీకు ఒకటి మనవి చేస్తుంటాను, అనేక సందర్భాలుగా మీకు ఇది మన కుటుంబానికి సంబంధించినటువంటి మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ వేదిక ద్వారా
నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు మీకు ఒక మాట ఇస్తున్నాను నేను, అదేంటంటే తోట త్రిమూర్తులు పేరు చెప్తే నువ్వు గర్వంగా తలెత్తుకునేటువంటి విధంగానే ఉంటా తప్పితే, తోట త్రిమూర్తులు పేరు చెప్తే మీరు తలంచుకునేటువంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు రాదు అనేటువంటి ఇది. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా నుంచి ఒక స్వస్థత అనేటువంటిది మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే నాకు ఉంది. ఎవరు ఏ పార్టీలో ఉన్నా అందరూ సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీరు ఎక్కడ ఎప్పుడు ఉన్నా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకే మనం చేస్తున్నా, మీరు సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉన్నప్పుడు తోట త్రిమూర్తితో పర్లేదు, మీకు కష్టం వచ్చిందంటే మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ కులమైనా ఎవరైనా మన తోట త్రిమూర్తున్నారనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మీరు చెప్పినటువంటి పనికి నా శక్తి మేరకు పనిచేసి నా ప్రయత్నం లోప లేకుండా మీరు చెప్పినటువంటి పని చేయడానికి నేను ఎప్పుడు మీ ముందు ఉంటాను అనేటువంటి, అది రాజకీయాలతో సంబంధం లేదు. ఏ కులమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ అందరూ గౌరవం పెంపొందించేటువంటి విధంగా నేను ప్రవర్తిస్తానని చెప్పేసి ఈ సమాజంలో మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ మీకు ఇక్కడ ఉన్నటువంటి యువత అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది తిడుతున్నాను నేను మందలిస్తున్నాను అనుకున్నా పర్లేదు, నా సోదరులుగా నా కొడుకులుగా నా పిల్లలుగా నా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని అందరినీ భావించి దయచేసి భయంకరమైనటువంటి తాగుడు వ్యసనానికి కాస్త దూరంగా ఉండాలనేటువంటిది నా బాధ్యత. మీకు చెప్పడం అనేటువంటిది అది నా బాధ్యత. తప్పనిసరిగా మీరు ఆ వ్యసనానికి ద్వారా బానిసైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మీ కుటుంబంలో నలుగురిలో తిరుగుతుంటే నీ భార్య నీ పిల్లలు ఎవరన్నా బయటికి వెళ్తుంటే ఆ తాగుబోతుడు రాని చెప్తే అలా తలంచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యాలు పాడవుతున్నాయి, డబ్బు పాడవుతుంది, నీ ఆలోచన పాడవుతుంది. నీ వల్ల నీ కుటుంబానికి కాకుండా నువ్వు పుట్టినటువంటి సామాజిక వర్గానికి కూడా చిన్నపాటి అవమానం వచ్చేటువంటి విధంగా మాత్రం ఎవరో ప్రవర్తన చూద్దనేటువంటిది ఈ భయంకరమైనటువంటి వ్యసనాలకి కానీ గంజాయి కానీ దుర్వ్యసనాలకే దూరంగా ఉండండి అని చెప్పేసి ఉంటారా లేదా అనేటువంటిది అది మీ విజ్ఞత చెప్పవలసినటువంటి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే నాకు ఉందనేటువంటిది నేను భావించి ఈ మాట తెలియపడుతున్నాను. చాలా సంతోషం. మెండపేట కాపుల ఆత్మీయ కలయిక, ఇక్కడ ఈ రాష్ట్రంలో కాపుల గురించి మాట్లాడుకుంటే వంగవీటి మోహన్ రంగా గారిని చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయి 35-40 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు 18-20 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లలు కూడా ఆయన ఉన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు పుట్టినటువంటి వాడు కూడా వంగవీటి మోహన్ రంగా గురించి చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఆయన ఏ విధంగా ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా మరి కళ్యాణ మండపం గురించి చాలా విషయాలు చెప్పారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారి శని గారు కానీ వీళ్ళు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నాయకులు కానీ మరి సాయిబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు ఇదేదో ఈ రోడ్డు వేసాను నేను అనేటువంటి చెప్తున్నారు. ఇది నా బాధ్యతగా అనుకుని పనిచేశాను తప్పితే దీనివల్ల మీరు ఏదో నన్ను పూడతారో పొగడాలి అనేటువంటిది అనుకుని చేసినటువంటి పని కాదు. ఇదే కాకుండా ఆ రోజు ఈ కళ్యాణ మండపం కట్టేటప్పుడు సత్తి ముసలయ్య గారు మరి అధికారి శ్రేణి గారు ఈ రాంబాబు గారు ఈ సాయిబాబు గారు వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. అంటే మీ అందరికంటే సాయిబాబు గారికి నాకు ఎక్కువ పరిచయం కాబట్టి సాయిబాబు గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్దామని చెప్పేసి రామ్ సర్పర్ తీసుకొచ్చాడు. మా పాత ఇంట్లో ఉన్నాం మేము. సాయిబాబు గారు తీసుకొచ్చి దీనికి కలిపి మరి ఆ రోజు ఇక్కడికి వస్తే దీనికి కావలసినటువంటి ఇసుక ఎంత అయితే అంత తోడుకోండి అని చెప్పి కబ్బి
కోరుకోం అనేటువంటిది చెప్పి మన ఇందాక చెప్పినట్టు రావులపాలెం ఆ లారీ యూనియన్కి సంబంధించినటువంటి భాస్కర్ అంటే ఆయన బ్రహ్మానికి తోలించే జరిగింది. ఇది మీరు ఆ రోజు రావటం అనేటువంటిది ఒక్కసారి ఒక్క నిమిషం దేని గురించి ఆలోచించండి. ఆ రోజు మీరు రావటం అనేటువంటిది ఏ ఉద్దేశంతో నాకు వచ్చారు? చాలా మంది ఎమ్మెల్యేలుగా ఉండగా నా దగ్గర రావటానికి మీ మనసులో ఉన్నటువంటిది మన అనేటువంటి దాని గురించి మీరు అక్కడికి వచ్చారు. దీన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మీరు వస్తుందంటే అదే ఉద్దేశంతో నేను కూడా మీరు అడిగినన్నే నేను స్పందించడం అనేటువంటిది జరిగింది. అంటే అవకాశం అనేటువంటిది మన చేతిలో ఉంటే ఏదైనా జరుగుతుందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఇది నా చేతిలోంచి చందా ఇవ్వమంటే 150,000 ఇవ్వగలుగుతుంది. ఇంతంత పనులు చేయాలంటే మరి దానికి ఎందు గురించి చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా మీరు ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ రోజు మరి జోనల్ వెంకటేశ్వర గారు తండ్రి గారు అయినటువంటి జోనల్ అబ్దుల్ గారు, జోనల్ వెంకటేశ్వర గారు మా ఊరు అల్లుడు అయ్యి వెంకటేశ్వర గారు, ఆ అబ్దుల్ గారి పేరు మీద వాళ్ళు ఆ రోజున ఆ సభ ఉండటం, దానికి మీరు కళ్యాణ మండపం ఏదో అంతా ఇంత కళ్యాణ మండపం కట్టుకుందిరిగారు కట్టుకుందిరి ఏమవుతుందంటే ఆ రోజు కూడా మరి మంత్రిగా ఉన్నటువంటి సంగీత వెంకటరెడ్డి గారు అనేటువంటి ఒక పెద్ద శక్తి మన వెనకాల ఉందనేటువంటి ధైర్యంతో మీరందరూ కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటిది మీకు అందరికీ మనం చేసుకుంటూ మీరు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మీకు నచ్చినటువంటి పార్టీకి ఎవరు ఓటేసుకున్నా పర్వాలేదు, కులాన్ని కించపరిచేటువంటి విధంగా మాత్రం మనం ఎవరు ప్రవర్తన చేస్తారనేటువంటి మీకు మనం చేసుకుంటూ రాజకీయాల్లో అనేక ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరిని వస్తే మీరు చేయగలిగినటువంటి సహకారంలో ముందు ప్రయత్నించి వాళ్ళకి ఇమ్మనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ఏ ఒక్క కులం వల్ల రాజకీయాలు సాధ్యం కాదు, సమాజంలో మంచి పేరు తీసుకొచ్చి అందరితోటి మీరు ఎంత గొప్పగా చెప్తున్నారు. ఒక వ్యాపారస్తుడి గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా తప్పు పట్టక్కలదు, ఒక ఉద్యోగస్తుడి గురించి ఎవరేం మాట్లాడుకున్నా తప్పు పెట్టుకోవక్కలదు, ఒక రాజకీయ నాయకుడికి మాత్రం ఒక రాజకీయ నాయకుడి ప్రవర్తన మాత్రం మీరు నన్ను పొగుడతారు, నేను మీ సమాజ వర్గానికి సంబంధించినటువంటి కాబట్టి మీరు నన్ను పొగిడినప్పుడు మీరు పొగటం అనేటువంటి సర్వసాధారణం, మీరు పొగటం కాదు నేను అనేది నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక పదవిలో ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి రాజకీయ పదవిలో ఉన్నప్పుడు ఉన్న సామాజిక వర్గాలందరూ కూడా ఆ వ్యక్తిని పొగుడుతున్నప్పుడు మాత్రమే నువ్వు గర్వపడాలి. నువ్వు ఎప్పుడు గర్వపడాలంటే నువ్వు నీ సామాజిక వర్గాన్ని కాలు ఎగరేసుకోవాలంటే నన్ను ఊరు అందరూ పెడుతుంటే నేను నీకు సంబంధం లేకపోతే నువ్వు ఏ పార్టీలో ఉన్నా నువ్వు తలంచుకుంటావు. ఉన్న కులాలన్నీ కూడా సమాజంలో కులం వల్ల ఇది కాదు, కింద కింద ఉన్నవాళ్ళు అతి సామాన్యులు అందరూ దీని వల్ల నాకు ఈ మంచి పని జరిగిందని చెప్పేసి పొగుడుతుంటే అప్పుడు కాలు ఎగరయ్యాను, నాకు అప్పుడు తప్పడు కొట్టాలి. అంతే తప్పితే మీరు నా గురించి తప్పడు కొట్టడం అనేటువంటిది అది గొప్ప విషయం కాదు, మీ బాధ్యత అది ఎలాగ చేస్తారని దయచేసి ఆ విధంగా నేను భవిష్యత్తులో ఉంటాననేటువంటిది మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఎంతమంది నా కుటుంబ సభ్యుల్ని ఆ అభిమానుల్ని చూడటం అనేటువంటిది నాకు కూడా చాలా సంతోషం ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఉదయం నేర్చుకున్నటువంటి మరి సాయిబాబా గారు కానీ దీనికి సహకరించినటువంటి బృందం కానీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అర్పిస్తున్నారనేటువంటి సమాపంగా తెలుస్తూ మీద